ఒకరు రాజకీయ ఉద్దండులు మరొకరు సినీ వినీల్ ఆకాశంలో మెరసిన మెగా తార ఆ ఇద్దరిని దేశ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరికి ఒకేసారి పద్మ అవార్డులు దక్కడం విశేషం వారే మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలుగుతన బుట్టిపడే నిండైన రూపం పంచకట్టు మొదలుకొని మాటతీరు వరకు నికార్సైన తెలుగు తేజం దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక హోదాల్లో పనిచేసి మెప్పించిన అనుభవం ఆయన సొంతం దేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఆ స్థానానికి వన్నెతెచ్చారు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో రంగయ్య నాయుడు రమణమ్మ దంపతులకు 1949 జులై 1న వెంకయ్య నాయుడు జన్మించారు వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వెంకయ్య నాయుడు విద్యార్థి దశ నుంచే రాజకీయాలకు ఆకర్షితులయ్యారు చిన్ననాటి నుంచే ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా పనిచేశారు 1972లో జై ఆంధ్ర ఉద్యమంలో వెంకయ్య చురుగ్గా పాల్గొన్నారు కాకాని వెంకటరత్నం పంతులు లాంటి ప్రముఖులతో కలిసి పనిచేశారు వాజ్పేయి హయాంలో గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రిగా సేవలందించారు 2002 జులైలో బీజేపీ జాతీయ అధ్యకుడిగా ఎంపికై 2004 చివరి వరకు ఆ పదవిలో కొనసాగారు ఆ తర్వాత 2004-2010లో రాజ్యసభ ఎంపీ అయ్యారు 2014లో మోడీ కేబినెట్లో సమాచార ప్రసారాల శాఖతో పాటు పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా సేవలందించారు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వెంకయ్య సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ గా కంటే చిరంజీవిగా అభిమానుల మనస్సు కొల్లగొట్టారు మెగాస్టార్ 1955 ఆగస్టు 22న నరసాపురంలో చిరంజీవి జన్మించారు చిన్నప్పటి నుంచే నటుడిగా మారాలనే కోరికతో ఎన్నో కష్టనష్టాలకు వచ్చారు మన ఊరి పాండవులు సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలోకి వేసుకోవడమే కాదు ఆ చిత్రంతోనే తొలి పారితోషికాన్ని అందుకున్నారు తన చిత్రాల్లో డాన్స్ ఫైట్స్ తో కొత్త ఊరోడి సృష్టించారు సూపర్ డూపర్ హిట్లతో మెగాస్టార్ గా మారారు సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా సమ్మాన్ అవార్డు పొందారు 90లో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుని అత్యధిక పారితోషికం అందుకున్న తొలి భారతీయ నటుడిగా పేరు పొందారు ఆస్కార్ వేడుకలో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడు ఆయనే 4 దశాబ్దాల ప్రస్థానంలో 3 సార్లు ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు 9 ఫిలింఫేర్ అవార్డ్స్ రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు తాజాగా పద్మ విభూషణ్ అవార్డును తన ఖాతాలో వేసుకున్నారు పద్మ విభూషణ్ అవార్డు తనకు దక్కడం పట్ల చిరు హర్షం వ్యక్తం చేశారు నటుడిగానే కాక సామాజిక కార్యక్రమాల్లో ముందుండే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్లను ఏర్పాటు చేసి సేవ చేస్తున్నారు రాజకీయాల్లోకి వెల్లొచ్చారు నిర్మాతగాను వైవిధ్యమైన చిత్రాలను నిర్మించి తెలుగు సినీ పరిశ్రమ సర్వతోముఖాభివృద్దికి తన వంతు కృషి చేశారు కరోనా వేళ సినీ కార్మికులను ఆదుకునేందుకు అవిశ్రాంతిగా శ్రమించారు అందుకే చిరును అందరివాడు అనడంలో అతిశయోక్తి లేదు